Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ నుంచి చంద్రబాబు ఏం కోరుకుంటున్నారు? ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాత్రలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల, చంద్రబాబు పాదయాత్రలు చేశారు. యాత్రలు చేసిన తరువాత వైఎస్, చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రులయ్యారు. రాజకీయ వర్గాలలో పాదయాత్ర అంటే అంత సెంటిమెంట్గా నిలిచిపోయింది. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవడానికి యాత్ర ద్వారా అవకాశం కలుగుతోంది. పాదయాత్ర చేసేవారికి అప్పటి వరకు చూడని కొత్త ప్రపంచం కనపడుతుంది. అంతేకాదు, కొత్త సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజల మనస్తత్వం అర్థమవుతుంది. తాను ఏం చేయాలి అనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. తనను తాను తీర్చిదిద్దుకోవడంతో పాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తాము ఎటువంటి పరిపాలన అందించాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది. అదే క్రమంలో పాదయాత్ర చేసే వ్యక్తి నడవడిక కూడా మారుతుంది. మాట తీరులో తేడా వస్తుంది. పార్టీలోని ఇతర నాయకులతో వ్యవహరించే విధానం కూడా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాదయాత్ర అనేది వ్యక్తిత్వ వికాసాన్ని తీర్చిదిద్దుతుంది. వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసినప్పుడు కూడా జరిగింది ఇదే. యాత్రలు ప్రారంభించకముందు వారి రాజకీయం, వారి వ్యవహార శైలి వేరు. యాత్ర చేసిన తరువాత పూర్తిగా మార్పు వచ్చింది. కష్టమైనా నష్టమైనా పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయంగా రాటు తేల్తాడని చంద్రబాబు భావించే లోకేష్ పాదయాత్రకు పచ్చజెండా ఊపారు. అంతేకాకుండా దాదాపు 125 నియోజకవర్గాలను కవర్ చేయడం ద్వారా రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితి నెలకొంది, అక్కడి ప్రధాన సమస్యలేంటి, తెలుగుదేశం పార్టీ విజయానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలలో స్పష్టత వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా మరోవైపు వారాహి ద్వారా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా ఎప్పుడు అనేది ప్రకటించలేదు. లోకేష్ పాదయాత్ర దాదాపు ఎన్నికల వేళ ముగుస్తుంది. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావడం ద్వారా లోకేష్ పాదయాత్ర దోహదపడిందని చెప్పుకోవడానికి టీడీపీ శ్రేణులకు ఒక అవకాశం దొరుకుతుంది.